రవికిరణ్ గారు చెప్పాలి, బీజేపీకి కూడా వార్నింగ్ అనేది. రవికిరణ్ గారు ప్లీజ్ చెప్పండి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వ్యక్తులందరికీ శుభ సాయంత్రం అండి. పెద్దల మంత్రి వర్యులు సుధీర్ అప్పుల రాజు గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకొని ఆయన ఒక పార్టీ రన్ చేసుకుంటున్నారు, అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి రన్ అవుతున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ. సో ప్రధానంగా వ్యక్తి నిర్ణయాల మీదే వెళ్తుంటాయి. మా పార్టీ అయితే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. సో వ్యక్తి నిర్ణయాలు ఉన్న పార్టీలు ఎలా ఉంటుందంటే, నాయకుడు నచ్చిన విధంగా ఉంటే ఉండండి, అంటే కొన్ని విధానాలు ఆయన నచ్చిన విధానాలు చెప్తారు, ఆ విధానాల్లో కార్యకర్తలు ఉండగలిగితే ఉంటారు, లేకపోతే వెళ్తారు అన్నది ఒక ఆలోచనలో ఉంటుంది. అయితే ఇప్పుడు వారి ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంది. అయితే గతంలో ఒకసారి మీరు గతం కూడా ఒకసారి గుర్తు చేస్తారు, జనవరి 16, 2020లో బీజేపీ జనసేన మేము పొత్తు పెట్టుకున్న రోజు, ఆ రోజు విజయవాడలో ఉన్నటువంటి హోటల్లో ఇరు పార్టీ అధినేతలు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. వీళ్ళు ఏమన్నారంటే 2024లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే 2020 టీడీపీ వైసీపీకి సమదూరం పాటిస్తూ, టీడీపీ వైసీపీ సమదూరం పాటిస్తూ ఒక ప్రత్యామ్నాయం, మూడవ ప్రత్యామ్నాయంగానే ముందుకెళ్తాం, 2024లో బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తాం అని చెప్పి ఆ రోజు రెండు పార్టీలు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రయాణం అయితే ఆ దిశగానే నడుస్తుంది ఈశ్వర్ గారు. అయితే ఇటీవల జనవరి 12, 2023 రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మీటింగ్ లో వారు ఒక సంకేతం ఇచ్చారు పొత్తులోనే పోటీకి. అలాగే ఇంకో మాట ఏమన్నారంటే, అత్తతో గొడవలు పడితే మాట్లాడటం మానేస్తామా, సర్దుకుపోవాలి అని రణస్థలం యువశక్తి మీటింగ్ లో వారు చెప్పినట్టు స్టేట్మెంట్. ఓకే, అంటే వారు కొంత ఆలోచన విధానం మార్చుకున్నారు. ఆ తర్వాత మన సెప్టెంబర్ లో కూడా మనం చూసాం, అనౌన్స్ చేసి మేము టీడీపీతో కలిసి వెళ్తాం అంటున్నారు, కలిసి పోటీ చేస్తే ఈ రోజు ప్రభుత్వం 10 ఏళ్ళు అంటున్నారు. సరే, అది వారి ఆలోచన విధానం. అయితే మా ఆలోచన విధానం అయితే భారతీయ జనతా పార్టీ ఒక మూడో ప్రత్యామ్నాయ దిశగా వెళ్లాలని చెప్పేసి ఆలోచన విధానం ఉంది. మా జాతీయ అధ్యక్షులు ఇటీవల చూపించింది దానికి తగినట్టు బీజేపీ జనసేన భావజాలం ఒకటే 2020లో అన్నారా ఫస్ట్ చూపించిన కాపీ సార్ 2020 దానికి కట్టుబడి ఉన్నారని అనుకుంటున్నారా మీరు? అసలు అలా ఎందుకు అన్నారు? నేను చెప్తాను, నేను చెప్పా కదా, నేను వారి ఆలోచన విధంగా ఎలా మారింది, ఈనాడు పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ కూడా మీకు చూపించాను. మీతో లేనట్టేనా అయితే? ఇంకా వస్తాను, నేను అక్కడ వస్తాను. ఏంటంటే టైం ఇవ్వండి, ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పిన అడ్డగా వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అని. సో మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మూడవ ప్రత్యామ్నాయంగా వెళ్లాలని దిశగా వెళ్తున్నాము. అయితే ఇప్పుడు మారిన నేపథ్యంలో వారు టీడీపీతో వెళ్లాలనుకుంటున్నారు. సరే, ఏం చేయాలి, మా జాతీయ నాయకత్వం సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటా, రేపు మాపు ఎన్నికలు లేవు కాబట్టి ఏ రకంగా చేయాలో ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారు ఈశ్వర్ గారు. అయితే మా ప్రయాణం అయితే సాగుతుంది, ఎవరి మీద మీరు డిపెండ్ అయ్యి లేదు. ఆయన నేను చంద్రబాబుతో ఉంటాను అన్న, 10 ఏళ్ళు కలిసి వెళతామని, చంద్రబాబుతోనే కలిసి వెళతామని చెప్పిన, అలాగే చంద్రబాబుతో కూర్చొని మేనిఫెస్టోలు రూపొందించిన, పదే పదే చంద్రబాబు ఇంటికెళ్ళి కార్యాలయానికి వెళ్ళి కలుస్తూ ఉన్నా, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెబుతూ ఉన్నా, ఇంకా మీరు పవన్ కళ్యాణ్ వెంటే ఉండటం, ఆయన మాతోనే ఉన్నాడని భ్రమించడం దేనికి సంకేతం? అలా కదీశ్వర్ గారు, మాకు ఆయన ఆయన మాటలో ఎక్కడ మళ్ళీ బీజేపీ లేదు సార్, ఆ తర్వాత బీజేపీ లేదు, మీరు గుర్తించారా? మొన్న ఏమన్నారు, జనసేన టీడీపీ కలిసి 10 ఏళ్ళకు సాగాల్సిన అవసరం ఉంది అన్నారు, అందులో బీజేపీ పేరు లేదు. ఆ స్టేట్మెంట్ లో బీజేపీ లేదు, కానీ అంతకు ముందు వచ్చిన స్టేట్మెంట్ లో బీజేపీతో కలుస్తున్నాను, ముస్లింలు నేనేదో బీజేపీతో ఉన్నాను కాబట్టి మీతో ఎక్కువ రాలేకపోతున్నాము, మళ్ళీ పాయింట్ గుర్తు చేశారు. నేనే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ఒక మతపరమైనటువంటి పార్టీగా ముద్ర వేశారు, ఇది రెండోసారి ఆయన ఈ మాట మాట్లాడడం, ముస్లింలు కలిసి రారు, ముస్లింలు కలిసి రావట్లేదు అని ముద్ర వేస్తున్నారు. బీజేపీ అంటే ముస్లింస్ కలిసి రారా, ముస్లింస్ కి వ్యతిరేకమా, మీది హిందూ పార్టీ మాత్రమేనా? దీని మీద నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అధికారిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, ఇప్పుడు ఎవరన్నా పార్టీలో జాయిన్ అయితే ఈ పుస్తకం ఇస్తారండి మాకు, దీనిలో కవర్ పేజ్ మీద ఉంటుంది. ఇప్పుడు మా సింబల్ కదా లోగో, మా లోటస్ సింబల్ కదా, పైన 5 రేకులు కింద 3 రేకులు ఉంటాయి, ఒక్కొక్క రేకు ఒక మీనింగ్.
పైన ఐదు రేకులను పంచనిస్తలు అంటారు. పంచనిస్తలు, పంచనిస్తలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ఆలోచన విధానానికి పునాదులు. ఈ పంచనిస్తలు ఆలోచన కార్యకర్త పార్టీ యొక్క ఆలోచన విధానానికి పునాదులు. దీనికి ఒక్కొక్కటి ఒక్క మీనింగ్. ఒకటి ఫస్ట్ ఏంటంటే సాంస్కృతిక జాతీయవాదం, రెండు ప్రజాస్వామ్యం, మూడు గాంధేయవాద సోషలిజం, నాలుగు సర్వమత సమభావం, సర్వమత సమభావం, ఐదు బిల్లులతో కూడిన రాజకీయాలు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈ ఐదు పంచనిష్టలు విధిగా పునాదులుగా భావించి పనిచేయాలి. ఏంటది మీ దగ్గర ఎవరికి మేము వ్యతిరేకం కాదే? కాదు కాదు సార్, అది అది అదేంటి ఆ బుక్లెట్ ఏంటది మీ చేతిలో ఉన్నది? ఏంటది కార్యకర్తకి ఇచ్చేటువంటి బుక్లెట్? మా యొక్క లిటరేచర్ బుక్లెట్. పవన్ కళ్యాణ్ చేతికి పవన్ కళ్యాణ్ చేతికి ఏ రోజైనా ఇచ్చారు? నేను మీ ఛానల్ ద్వారా నాకు ఒకసారి ఒక నిమిషం టైం ఇవ్వండి, నాకు క్లారిఫికేషన్ ఇచ్చి ప్లీజ్ ఇస్తాను. నేనేంటంటే ఈ యొక్క పంచనిష్టలు పార్టీ యొక్క ఆలోచన విధానానికి పునాదులు. ఇక్కడ సర్వమత సమభావం అన్నది పంచనిష్టలు భాగం. మాకు ఏ మతం ఎవరు వ్యతిరేకం కాదు. రవికిరణ్ గారు, రవికిరణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ మీతో పొత్తు పెట్టుకున్న టైమింగ్ మీకు తెలుసా? అనేకమైన మంది ఒకసారి ఆగండి, నా విషయం చెప్పాలి. ఒకటి భారతీయ జనతా పార్టీలో అనేకమైన ముస్లింలు పనిచేస్తున్నారు. ఈ రోజు షానవాజ్ హుసేన్ గారు కానీ, ముక్తా అబ్బా నక్వీ కానీ, లేదా నజీబ్ హెప్తుల్లా గారు, లేక మన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్ గారు, మరి అదే ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారే కదా. పవన్ కళ్యాణ్ ఎలా బ్రూటీ కొట్టించాడో నేను చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ చెప్పాలి సార్, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని, అందరినీ బ్రూటీ కొట్టించారు. ఇక్కడ వ్యతిరేకం కాదు. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ బ్రో నిన్న వారు అంటున్నారు కౌలు రైతులు నేను డబ్బులు ఇచ్చాను, ముస్లిం కి నేను వ్యతిరేకం చూడలేదని. కరెక్టే, కానీ మోడీ గారు ఈ 9 సంవత్సరాలు కానీ గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఏ ప్రభుత్వ పథకాలు ఎవరికన్నా ముస్లింలకు చాలా వర్తించడం అన్నారా? ఈ రోజు రేషన్ 81 కోట్ల మందికి ఇస్తున్నారు, ముస్లింకి ఇవ్వాలి అన్నారు ఎవరన్నా? అందరికి ఇస్తున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అందరికి ఇస్తే ఇల్లు ఇస్తున్నారు కదా. జల జీవన్ మిషన్ కులాయి కనెక్షన్ చేస్తున్నారు కదా. నిన్నే మంత్రి గారు నియోజకవర్గంలో ఓపెన్ చేశారు అని, ఆ యొక్క నీటి దానిలో జల జీవన మిషన్ లో ముస్లిం ఎవరైనా జనసేన పార్టీ కానీ వేరే పార్టీ కానీ ఎవరే పార్టీ కానీ ఇటువంటి దుష్ప్రచారం చేయకూడదని చెప్పి బుక్లెట్ బుక్లెట్ అన్నారు కదా, పంచనిష్టలు, సర్వమత సమభావం, పంచనిష్టలు అన్నారు కదా, ఇది పవన్ కళ్యాణ్ కి ఇచ్చారా? ఈ బుక్లెట్ చదవకపోతే లెట్ హిమ్ గో. ఆ లెట్ లేకపోతే ఈ లెట్ వదిలేసేయండి. మీ బుక్లెట్ పట్టించుకోకపోతే లెట్ హిమ్ గో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పేది ఏంటంటే మాకు జనసేనతో పొత్తుని చెప్పింది మా జాతీయ నాయకత్వం. ఓకే, పొత్తు తర్వాత ఉందా లేదా అని చెప్పేది కూడా మా జాతీయ నాయకత్వం. సో ఇక్కడ మీకు సంబంధం లేదు అంటే దానికి కొంత సమయం ఉంది, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సమయం ఉంది, ఆ సమయంలో చెప్తారు. అంటే ప్రస్తుతానికి మాత్రం వారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. సో ఈ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు మిత్రపక్షాలని, మీకు తెలుసు గతంలో టీడీపీ కానీ ఏ మిత్రపక్షాలను మేము వెళ్ళిపోవాలన్నాం. వారు వెళ్ళిపోతారంటే కాదు, గతంలో టీడీపీ ఉన్నారు వెళ్ళిపోయారు, గతంలో జనసేన ఉన్నారు వెళ్ళిపోయారు.